పాలమూరు ముద్దుబిడ్డ, గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఇమేజ్ అనేది తగ్గుతూ వెళ్తుంది. మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఓటు అసలు ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? అవినీతి కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం ఇరుక్కోవడమే కావచ్చు. బీఆర్ఎస్ వస్తుంది ఒకటయ్యిండ్రు, ఇవన్నీ చేతకానోళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ప్రజల లోపల వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది. పెద్ద మార్పు ఈ దేశంలో రాబోతుంది. నమస్తే మేడం. నమస్తే మా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు ఇమేజ్ అనేది తగ్గుతూ వెళ్తుంది. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఓటర్లు ఇటు బీజేపీ వైపు, కొన్ని ప్రాంతాలలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి సందర్భాలను చూస్తున్నాం. మీ నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ ఓటు అసలు ఎటువైపు వెళ్తుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మొన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒకేసారి బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ అవినీతి కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబం ఇరుక్కోవడమే కావచ్చు, ఆ ప్రజల లోపల విశ్వాసం కోల్పోవడం కావచ్చు, ప్రజల లోపల ఈ ఓటు దేశం కోసం, ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసం బీఆర్ఎస్ వేస్తే ఉపయోగం లేదు, కాబట్టి బీఆర్ఎస్ వేస్తే మా ఓటు వేస్ట్ అయిపోతుంది, కాబట్టి ఈ ఓటు నరేంద్ర మోదీకి వేయాలన్నటువంటి ఆలోచన ప్రజల లోపల ఉంది. ప్రజల లోపల వచ్చినటువంటి ఆలోచన అది. వీళ్ళేదో రాజకీయంగా రంగు కొలవని ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను వాళ్ళు చేర్చుకుంటున్నారు కదా, మరి వాళ్ళు వాళ్ళు కుమ్ముక్క ఎలక్షన్ లో కొట్లాడినారా మొన్న? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు చేరింది ఎవరు? ఎక్కడ కాంగ్రెస్ వెళ్తారు? ఎక్కడికి వెళ్ళారు అందరు వాళ్ళు? వాళ్ళు వాళ్ళు ఒకట, మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకట, ఇక్కడనే తేలిపోతుంది కదా. ఈ రోజు ప్రజలు మా వైపు వస్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీతో ఉన్నటువంటి ప్రజలు, కేసీఆర్ కోసం ఓటు వేసినటువంటి ప్రజలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు. కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల మీద విశ్వాసం లేదు. ఆ ప్రజలంతా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని చూస్తున్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఉండాలని ఆకాంక్షతోన భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. బీఆర్ఎస్ వస్తుంది ఒకటయ్యిండ్రు, ఇవన్నీ చేతకానోళ్ళు మాట్లాడేటటువంటి మాటలు. వాళ్ళు చేతగాక వాళ్ళు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజల లోపల విశ్వాసం కోల్పోయి ప్రజల లోపల వ్యతిరేకతను మూట కట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన మూడు నెలలకే. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు, అప్పులు ఉన్నాయి, సంవత్సరానికి 65,000 కోట్ల అప్పులు కట్టాలి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే ఇవేమి కావాలని చెప్తున్నారు. అన్ని మోసాలే చేస్తున్నారు. మీరు చేసే మోసం గురించి మీరు నా ప్రజలు మిమ్మల్ని నమ్మకుంటే, అరే ప్రజలు విశ్వాసం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి పోతారు. నాయకులు ఒక్కడు ఓటేస్తే ఓట్లు వస్తాయా? ఈ రోజు నాయకులు అధికార పార్టీ వైపు చూస్తారు. అధికారం ఉన్నది మీరు. నాయకులకు కాంట్రాక్టులు కావాలి, నాయకులకు పనులు కావాలి, బిల్లులు కావాలి, వాళ్ళంతా మీ దగ్గర ఉన్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఎవరు? మీ కాంట్రాక్టర్ కదా. మీరందరూ వచ్చిన ఎంబడే బిల్లులన్నీ మొత్తం రైతు బంధు ఇవ్వకుండా బిల్లులు మొత్తం ఆయనకే ఇస్తారు కదా. దగ్గదారు 7,000 కోట్లు మీ మంత్రికి ఇచ్చేస్తారు మొత్తం పాత బిల్లుల పేరు మీద. మరి రైతులకు రైతు బంధు ఇచ్చిండొచ్చు కదా. కాంట్రాక్టులకు పైసలు కడుతున్నది మీరు, కాంట్రాక్టులను మీ పార్టీలో తెచ్చుకున్నది మీరు. మొన్న బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ కాంట్రాక్టర్లు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు. మమ్మల్ని అంటే ఎట్లండి?